రాఘవేంద్ర మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరే సుజాత. ఆవిడ కూడా ఈ మధ్య చనిపోయింది. ఆవిడ కూతురే మేఘ. అంటే మేఘ అతడి సొంత చెల్లెలు కదా? కాదు సార్. మేఘ చాలా బ్రిలియంట్ స్టూడెంట్ సార్. మెడిసిన్ ఎంట్రన్స్ లో టాపర్. మెడిసిన్ చదువుతుండగా 2 సంవత్సరాల ముందు తనకు మతిస్థిమితం తప్పింది సార్. మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఎందుకు ఎందుకు తనకు ప్రాబ్లం వచ్చింది? హెరిడిటరీ అట సార్. వాళ్ళ అమ్మకు ఉండేదట, అదే తనకు వచ్చిందంటున్నారు. మదర్ చనిపోవడంతో ఆ షాక్ లో తనకు కూడా ప్రాబ్లం మొదలైంది అంటున్నారు సార్. వాళ్ళమ్మ ఎలా పోయింది? హార్ట్ అటాక్ సార్. ప్రతాప్ బిజినెస్ చేస్తాడు సార్, కానీ వెనక ఉండి నడిపించేది మొత్తం వాళ్ళ నాన్న సార్. కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ అంతా వాళ్ళ నాన్నవి సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? ఉండే ఉంటాయి సార్, కానీ బయట వాళ్ళకి మాత్రం అవేమీ తెలియదు. సో ఆ అమ్మాయికి నిజంగానే పిచ్చి, ఆ మాటలన్నీ పిచ్చి మాటలే. బాగా తాగినట్టునో? అదేం లేదు. ఒక బాటిల్ ఖాళీ చేసావట, నారేణ చెప్పు. నా వల్లేనా? లేదు మేఘా, నాకు తెలుసు నా వల్లే అయ్యుంటుంది. కానీ నేను రాత్రి ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేశాను, వెళ్ళలేదు. హ్యాపీయే కదా? డాడీ ఫోన్ చేశారు, రేపు వస్తున్నారు. రేపా? ఇంకా వారం టైం ఉందన్నా అనుకున్నా, కానీ రేపే వస్తున్నారట. నన్ను ఇక్కడ ఉండనివ్వరు, పంపించేస్తారు. అదేం లేదు మేఘా. అబద్ధాలు చెప్పకు, అదే జరుగుతుంది నీకు తెలుసు. నేను మాట్లాడతాను. ఏం లాభం లేదు, ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. మేఘా, మేఘా, లోపలికి వెళ్ళిపోయానంటే ఏం చేయలేను, ఇంకేం చేయలేను. ఐ వింట్ నో.